అతని యోహోభయం భక్తి గల వాడనని తెలియచేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాస్తులుగా ఉండటమే వారిని పట్టుకొని పోవటం వచ్చి ఉన్నాడని గినిషా కు మొరకట్టగా గిణీషా నా వలన నీ ఇంటిలో ఏమి ఉండదో అది నాకు తెలియచెప్పమనేను అందుకైనా అందుకనే నీ దాసుల వల్ల ఇంటిలో ఆ అంటామా లేనియు లేదనను హ్మ్ అటు నువ్వు బయటికి పోయిని నీ ఇరుగు పొరుగు వారందటి వద్ద దరగకండిని నట్టి అప్పుడు నీము నీ ఇంటిలోకి వచ్చి హ్మ్ నీలోని కుమారుని నోటల నుండి హ్మ్ తను ఊసి నీ పాత్ర ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి చాలు అందరం ఒకసారి దేవుని యొక్క వాక్యం వైపు మనం దృష్టి పెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం హలో ఓకేనా జాగ్రత్తగా వినాలి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాని స్థానానికి ఎదగాలంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నేర్చుకునే తత్వం ఉండాలి ఏ తత్వం చెప్పాలి నేర్చుకునే నైజం లేకపోతే ఎదగడం అనేది అవతం ప్రతి విశ్వాస అయినా సేవకుడైనా నేర్చుకునేటువంటి తత్వం లేకపోతే చాలా కష్టం అందుకే మన జ్ఞానం కొంతవరకే ఎందుకు ఆగిపోతుందంటే కొంత తెలిసిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే ఇంకేముందిలే నాకు అన్ని బాగా అది అదే మన విశ్వాసులో అటువంటి మైండ్ వచ్చిందనుకోండి మనం చాలా ఫీల్ అయిపోతాం ఎంత చెప్పినా కూడా వినదు పట్టించుకోదు అని కారణం ఏంటంటే ఆ ఆలోచన విధానం అది మన జీవితానికి దీవెనకరమైంది కాదు హలలుయ్యా అది మనల్ని ఎదగనీయదు వృద్ధిపరచనీయదు దేవుని ప్రత్యక్షతను మన దగ్గరికి రానియదు కానీ దేవుని యొక్క సేవకులంగా ఎప్పుడైతే మనం నేర్చుకోవటానికి ఇష్టపడతామో మన జీవితం దీవెనకరంగా ఉంటుంది హలలుయా ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్న సర్వాన్ని రాద్దాం అనుకుండా అంటే ఇక అన్ని ప్రత్యక్షతలన్నీ రాద్దాం ఇంకా ఈ ఇక నేను రాసిన దాని తర్వాత కొత్తదంటూ ఏమీ లేకుండా అన్ని రాసేద్దామని ఆయన రాయడం మొదలుపెట్టి ఒక పదిహేను శాతం రాసిన తర్వాత చనిపోయిండంట ఆయన చనిపోతా చనిపోతా ఆఖరికి ఆయన రాసిన పుస్తకంలో ఆయన కింద రాసిండంట నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది వచ్చినా దీన్ని పూర్తి చేయడం కష్టమని రాసిండంట కారణం ఏంటంటే మనం చదివిన వాక్యాలే వందల సార్లు మన ప్రసంగాలే ఆ వాక్యం ద్వారా మార్చుతాడు దేవుడు ఆయన అనూతనమైన ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకని అది ఎవరి ద్వారా సాధ్యపడుతుంది ఆ ప్రత్యక్షత ఎవరికి ఇస్తాడు ప్రభు అంటే దేవుని కాడా నాకు కావాలి నీకు ప్రత్యక్షత నేను ఎదగాలి ప్రభు అన్నటువంటి వ్యక్తికి దేవుడు ఇస్తాడు ఆయన హలలు మరి ఉదయకాల సమయంలో మరి నేను మీకంటే పెద్ద కాదు దాని తర్వాత అందరం నేను అక్కడ కూర్చునే సందర్భం వచ్చి మీరిక్కడ నిలబడే సందర్భం వస్తే మీరు వాక్యాన్ని బోధిస్తారు ఓకేనా ఏదేమైనప్పటికీ దేవుడు మరి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ప్రభు సన్నిధానములో మనందరము జీవిద్దాం మనందరము దేవుని యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా విందాం ఓకేనా మీ అందరూ బాధపడకూడదు కానీ దైవజనుడికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం నాకు కూడా చర్చ్ ఉంది మిరియాలగూడలో సూర్యాపేటలో రెండు చర్చిలు ఉన్నాయి నాకు మిరియాలగూడ చర్చి ఎనిమిది నుంచి పది గంటల వరకు సూర్యాపేట చర్చి పదకొండు నుంచి ఒకటింటి వరకు మిరియాలగూడలో ఎనిమిది గంటలకు రాకపోతే నేను తలిపేసేస్తా నేను మీటింగ్స్కి వెళ్ళి శనివారం తెల్లవారుజామున మూడింటికి వచ్చిన విశ్వాసాల కంటే పది నిమిషాలు ముందే పోయి కూర్చుంటా అక్కడ మనం ఎప్పుడైతే క్రమంగా ఉంటామో ఇతరులని క్రమంగా ఏం చేయగలుగుతాం నడిపించగలుగుతాం ఏదైనా క్రై విశ్వాసికి ఒక వ్యక్తికి నాయకునికి ఎదుగుదలకు ఆధారమైంది ఏందా అంటే క్రమశిక్షణ ఏంటిది క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే ఉంటుందో జీవితం దీవెనకరంగా ఉంటుంది మీరు కావాలంటే ఈ వాక్యాన్ని రాసుకోండి కానీ చదవకండి ఓకేనా టైం లేదు కాబట్టి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన రాసి ఉంటుంది మీరు ఆత్మచేత నడిపించబడే వారైతే క్రమముగా నడుచుకుంటారని రాయబడింది దేనిచేత ఆత్మచేత నడిపించబడే వారైతే ఎలా నడుచుకుంటారు అంటే ఒక వ్యక్తి ఆత్మతో నడిపించబడుతుండంటే ఆ వ్యక్తిలో ఏం కనబడిద్దాయి అంటే డిసిప్లైన్ కనపడతాయి మన డిసిప్లైనే ఏంటంటే మనం ఆత్మచేత నడిపించబడుతున్నాం అనేటువంటి రుజువు మన డిసిప్లిన్ అందుకే ఆత్మచేత నడిపించబడే మనుషుల్లాగా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ క్రమశిక్షణతో ఉంటామో మన జీవితం దీవెనకరంగా ఉంటుంది మన వ్యక్తిగత జీవితం దీవె క్రమశిక్షణతో ఉండాలి మన కుటుంబం క్రమశిక్షణతో ఉండాలి మన సంఘం కూడా క్రమశిక్షణతో ఉండాలా అది ముందు సాగాలంటే ముందు మనం మారాలి క్రమశిక్షణలోనికి మన శరీరాన్ని మనం సెట్ చేసుకోవాలి మన ఆలోచనలను మనం సెట్ చేసుకోవాలి నేను ఈ మధ్యన ఈ నల్గొండ జిల్లా ఈ ఏరియా అంతా ఆ సూర్యాపేట జిల్లా ఈ ప్రాంతాలకు ఈ మధ్య నేను ఒక మూడు నాలుగు నెలల నుంచి పాస్టల్ మీటింగ్ వస్తూ ఉంటే నాకేం టైం పిచ్చి వాళ్ళు పది గంటల కంటే నేను పది గంటలకు వచ్చి కూర్చుంటే కొన్నిసార్లు పిలిచిన పాస్టర్ కూడా రెడీ అయ్యి ఉండట్లా అది నాకు మతిపోతుంది మరి ఎందుకు వేసుకోవాలి అందులో మనది ఎట్లా ఉంటుంది అంటే హిందువులు పెళ్లి చేసుకుంటారు కదా వాడు అన్న టైంకి చేయడు మీకు తెలుసా ఎప్పుడన్నా చూసిరా ఎన్నడూ చేయడు మంది కూడా అలానే మారిపోతుంది కానీ మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ప్రభు కాడ క్రమశిక్షణలో ఉంచుకుంటే మనకు ఆశీర్వాదం హలలోయ ఇక వినాలి మనందరికీ తెలుసు ఎలిషా ప్రవక్త ఎలిషా ప్రవక్త ఎవరయ్యా అంటే ఏలియా కాడ పరిచర్య చేసిన ఆయన ఎలిష్షా ప్రవక్త ఆ ప్రవక్త దగ్గరికి ఇంకో ప్రవక్త భార్య వచ్చింది ఇంకో ప్రవక్త భార్య వచ్చి ఆమె ఏమడిగిందంటే అయ్యా నా భర్త భక్తి కలిగిన వాడు అందరు చెప్పాలి ఏం కలిగినవాడు చెప్పాలి భక్తి కలిగిన వాడే కానీ అప్పులు చేసి చనిపోయింది ఆయన కానీ ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా పిల్లల్ని తీసుకొని పోతాను అడుగుతున్నారు మరి ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలో నాకు సహాయం చేయమని ఆయన దగ్గరికి వచ్చింది ఇప్పుడు వినాలే ఒక దైవజనురాలు భార్య ఒక ప్రవక్త భార్య ఎక్కడికి వచ్చింది అంటే ఇంకో ప్రవక్త కొరకు వచ్చింది మరి ఆ ప్రవక్త చనిపోయినటువంటి ప్రవక్త అప్పులు చేస్తూ చనిపోయింది ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కుటుంబ సమస్యల్ని ఆ తీర్చలేక ఆయన అప్పులు చేస్తూ ఏ విధంగా అప్పులైనయో మనకు అక్కడ బైబుల్లో రాయబడలే కానీ ఆయనకు నేను బైబుల్లో రాయబడింది అప్పులు చేసి ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత భార్యకు మిగిల్చింది ఏందయ్యా అంటే అప్పులు మిగిల్చిపోయిండు ఆయన సేవతో సేవలో తనతో పాటు సహకరించిన భార్యకు తనతో పాటు సమ సహకరించి బ్రతికినటువంటి భార్యకు తనతో పాటు దేవుని పరిచయలో నిలబడ్డటువంటి ఆ భార్యకు ఈ దైవజనుడు మిగిలించింది ఏంటంటే అప్పులు తర్వాత ఆయన చనిపోయినాక అప్పుల వాళ్ళు వస్తే ఆ అప్పుల వాళ్ళు పిల్లల్ని తీసుకొని పోతా అంటే ఈ భార్య ఏం చేసిందో తెలుసా ఎలిసి కాడికి వచ్చి అయ్యా నా పరిస్థితి బాగలేదని ఆమె చెప్పింది ఆమె చెప్పిన ఒక స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే నా భర్త భక్తిగలోడు నీకు బాగా తెలుసు ఎలాంటి వాడంట కొంచెం హుషారుగా ఉందా ఓకేనా భక్తి కలిగిన వాడు అప్పులు చేసి చనిపోయింది వినాలే ఇది ఆశీర్వాదకరమైన జీవితం అంటారా చెప్పండి ఆశీర్వాదకరమైన జీవితమేనా భక్తి కలిగినోడే కానీ ఏం చేసిండంట ఆయన అప్పు చేసిండంట అప్పులు చేసి చనిపోయిండంట ఇప్పుడు కుటుంబానికి ఆశీర్వాదాన్ని వదులు పెట్టిండా శాపాన్ని వదులు పెట్టిండా మరి భక్తి కలిగిన వాడిలా బ్రత బ్రతకొచ్చా భక్తి కలిగిన వాడిని దేవుడిలా చేస్తాడా భక్తి కలిగిన జీవితానికి వచ్చే ప్రతిఫలం ఇదేనా అని మనం బైబుల్లో మనం గమనిస్తే బైబిల్లో భక్తి కలిగిన వారికి ఇలాంటి జీవితం ఉన్నట్టు ఎక్కడ రాసలేదు బైబుల్లో ఎంతో మంది భక్తులు భక్తిగా బ్రతికిర్రు వాళ్ళ జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడాన్ని మన వాక్యంలో మనం గమనిస్తాం అంచెలంచగా వాళ్ళ జీవితాన్ని వృద్ధిపరచడం మనం గమనిస్తాం అప్పుల పాలు పడిపోయి దేవుడు ఉంచినట్టుగా మనం ఎక్కడా చూడం ఇప్పుడు ఈ ప్రవక్త ఆయన భక్తిగా లోడే కానీ ఆయన ఆశీర్వాదం లేక తన కుటుంబం అప్పులపాలైపోయింది ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చిందయ్యా అంటే ఎలిషా దగ్గరికి వచ్చింది ఎలిషా దగ్గరికి వచ్చి ఆమె చెప్పింది అమ్మా నీకేం నేను ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అంటే ఆమె చెప్పింది నాకేదో ఒకటి నువ్వు చెయ్యాలి నాకేదో ఒకటి జరిగించాలే మీకు తెలుసా ఈ భక్తి కలిగినటువంటి ప్రవక్త భార్య తన భర్తకు ఎలీషాకు మధ్యలో తేడా గమనించిందా ఏం గమనించింది మాట్లాడండి కొంచెం మహాయన అప్పులు అప్పులు చేస్తాయనే ఆయన ప్రవక్తే ఈయన కూడా అటువంటి ఆయన ఈయన కాడిపోయి ఏం చేసామని అనుకుంటే ఏం ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే ఏదన్నా ప్రయత్నాలు వేరే రెండో రకమైన ప్రయత్నాలు అయినా ఉండేది కానీ ఈ ఒక అర్థమైపోయింది ఏందో తెలుసా నా భర్త కూడా ప్రవక్తే అప్పులు చేసి చనిపోయిండు కానీ ఎలిసా కాడిపోతే నాకు ఏదన్నా దొరుకుద్ది ఎలిసియా కాడ ఏదైనా దొరుకుతుంది నాకు ఎలిసా కాడ ఏదైనా సంభవిస్తుంది నాకు ఎలిసా ప్రవక్త నాకు సహాయం చేయగలుగుతాడని తన భర్త ప్రవక్త పని చేస్తున్నా కూడా ఏదైతే చేయలేడో అది ఎలిసి అక్కడ దొరుకుద్దనుకో ఆమె ఆశపడి వచ్చిందామే ఆశపడి అక్కడికి వచ్చిన తరువాత జరిగినటువంటి విషయం ఏందో తెలుసా అక్కడ ఎలిసామని అడిగిండు అమ్మా నీకేం చేయాలి నీ కాడ ఏముందంటే నాకు ఈ పరిస్థితి అంతా ఇట్లా ఉందయ్యా నాకు ఏదైనా సహాయం కావాలి జాగ్రత్త వినాలే మన సంగస్తులు మన దగ్గరికి పని పాట లేక రావట్లే దైవజనుని నీ కాడ ఏదైనా దొరుకుద్దని వస్తారు వాళ్ళంతా నీ కాడ ఏదైనా దొరుకుద్దని వాళ్ళు వస్తారు మీరు మీరు చదవద్దు రోమా పత్రిక ఒకటో అధ్యాయంలో మీరు గమనించండి రోమా సంఘానికి పౌలు భక్తుడు చెప్తారు నేను మీ దగ్గరికి వచ్చి దేవుని కృపావరాల్లో ఏదైనా ఇయ్యాలని ఆశపడుతున్నాను నేను మీ దగ్గరికి వచ్చి నేను ఏదైనా ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నా అంటే యో పౌలు ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే సంఘానికి ఏం కావాలి అది ఇచ్చే స్థితిలో ఉన్నాడు ఆయన సంఘానికి ఏది కావాలో తీయటానికి పౌలు ప్రభు కాడ అనుభవించి పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఎలీష్షా ఏం చెప్పిండో తెలుసా అమ్మ నువ్వేం చేస్తామంటే నీ కాడ కొద్దిగా బుడ్డిలో నూనె ఉంది కదా నువ్వు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి మీ ఇంటి చుట్టూ పాత్రలన్నీ ఖాళీ తెచ్చుకో తెచ్చుకొని నువ్వేం చేయాలంటే తలుపులు వేసుకోవాలి అందరు చెప్పలేం వేసుకోవాలి ఏ తలుపులు కదా ఏం వేసుకోవాలా వేసుకొని నీ నూనె బాటిల్ది టీసీ నీ దాంట్లో ఉన్న కొంచాన్ని అన్నింటిలో పోస్తా ఉండమ్మా పోస్తూ ఉండమ్మా అంటే ఆమె ఏం చేసింది తెలుసా ఎలిస్షా మాట నమ్మి వెళ్ళిపోయింది చుట్టూ ఆమె ఏం చేసిందో తెలుసా ఆ ఉన్నటువంటి ఖాళీ పాత్రలను తెచ్చుకొని ఎలిస్షా చెప్పినట్టుగా ఇంట్లోకి పోయింది ఆమె తన పిల్లలు తర్వాత తలుపులు వేసుకొని ఆమె ఎప్పుడైతే ఈ నూనె పైకెత్తి ఆమె బుడ్డిలో ఉన్న దాన్ని తీసి ఆమె పోయాడు మొదలు పెట్టిందో ఎలిస్షా మాట ప్రకారం ఈ కొంచెం ఉన్నటువంటి నూనె ఖాళీగా ఉన్న పాత్రలన్నీ నింపినట్టు దేవుని యొక్క వాక్యములు రాయబడింది అందరం కొద్దిగా ఎవరే చెప్దా ఓకేనా రైట్ ఇక బైబిల్లో మనం గమనిస్తే ఎప్పుడైతే తలుపులేసుకొని ఆమె ఆమె నూనెని తీసిపోయడం మొదలుపెట్టిందో అప్పులన్నీ తీరిపోయేటువంటి విధంగా ఆమె నూనె బుడి అన్ని నూనెలన్నీ నిండిపోయినాయి అప్పుడు ఎలిసా ఉన్నాడంటే అంటే అమ్మ ఇవన్నీ తీసుకొని పోయి అమ్ముకొని అప్పులన్నీ తీర్చు మిగిలిన వాడితో నువ్వు నీ పిల్లలు హాయిగా బ్రతకమని చెప్పిండు ఆయన అందరు వినాలే నూనె దేనికి సాదృశ్యం చెప్పండి నూనె దేనికి సాదృశ్యం దేవుని అభిషేకానికి అభిషేకానికి సాదృశ్యం పాత నిబంధనలంతా ఏం చేసేవాళ్ళంటే మీదికి సమూహలు నూనెతోని తైలాభిషేకం చేసిండు దాని తర్వాత దావీదు దావీదును తైలముతోని అభిషేకించిండు ఈ పాత నిబంధన పద్ధతి అంతా ప్రకారం బాయి తైలాభిషేకం తైలం దేనికి సాదృశ్యం అయ్యా అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం అందరూ దైవ జన్ల ఉన్నటువంటి పొరపాటు ఇదే మన జీవితం ఆర్థికంగా నష్టపోవటానికి ఇదే మన వర్ధిల్ల కారణం ఇదే ఏంటిదో తెలుసా ఈ ఎలుసా చెప్పిన నువ్వు తలుపులు వేసుకొని నువ్వు నూనె తీస్తే నూనె ఎక్కువ తక్కువ అవుతుందా చెప్పాలి చెప్పండి నూనె ఎక్కువైందా తక్కువైందా నూనెక్కువయ్యా కావాలంటే తలుపులు వేయాలా తీయాలా చెప్పాలా తలుపులు వేస్తే నూనె ఎక్కువైతే తలుపులు తీస్తే మరి తలుపు లేయడం అని బైబుల్లో ఏందో గమనిస్తే అందరికీ తెలిసిన వాక్యం అత్తైస్ అర్త ఆరోగ్యంలో రాసి ఉంది నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా చూసే నీ దేవునికి నువ్వేం చేయాలి తెలుసా నీ తలుపులేసుకొని నువ్వు ప్రార్థన చేయి వినాలే మన మీద దేవుని యొక్క తైలం ఎక్కువ కావాలంటే దేవుని అభిషేకం ఎక్కువ కావాలంటే తలుపులు తీస్తే ఎక్కువ తలుపులు వేస్తే ఎక్కువ అవుతుంది అందరు రెండు సెలభై తరాలలో చెప్దాం ఏలిస్తే ఆమెకు చెప్పడమ్మ నువ్వు తలుపులేస్తే నూనె పెరుగుద్ది నువ్వు తలుపులేసి నీ యొక్క నూనె బుడ్డని తీసి వాడితే నీ నూనె పెరిగిద్ది నూనె పెరిగితే ఆ పెరిగిన నూనెతో నువ్వేం చేయొచ్చు అంటే అప్పులన్నీ తీర్చొచ్చు దాని తర్వాత మిగిలిన దాంతో నువ్వు బ్రతకొచ్చు అని చెప్పింది ఆయన హలలుయా ఒక దైవజనుడు తన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చబడాలంటే తలుపులు తీసి ఇల్లు తిరిగితే ఆ యొక్క ఔషధాలు తీర్చబడవు తలుపు నూనె పెరుగుద్ది నూనె పెరిగితే ఔషధాలు తీర్చబడతాయి ఎంతోమంది దైవజనాంగాన్ని మనం గమనించే ఎందుకు క్రైస్తవులు దేవుని సేవ చేసేవాళ్ళు ఇగో ఆ యొక్క ప్రవక్త భార్యలాగా దీవెన లేకుండా బ్రతుకుతున్నారంటే తలుపులేసే అనుభవాలు చెప్పండి బాధకరమైన విషయం చెప్పనా బాధకరమైన విషయం ఏంటంటే సేవకుని కంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సేవకునికి ప్రార్థన లేదు సేవకుని కంటే ఏం చేసేవాళ్ళు ఉన్నారా ఈ మధ్యన ఒక పాస్టర్ గారు నాకు మాట చెప్తే నాకు మర్చిపోయింది నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి పాస్ గారు కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న ఏదో సందర్భాన ఆయన ఏమన్నా తెలుసా అయ్యా మా చర్చలో ఒక మంచి విశ్వాసం ఉందయ్యా ఆమె కనిపెట్టి చెప్పొద్దు అయ్యా మరి ఇది చెప్పొచ్చుగా ఈయన అడిగితుండ ఆమె కనిపెట్టి చెప్పొద్దు అయ్యా ఆమె ఆమెను అడిగితే బాగుంటుందయ్యా అని అడిగారు నేను నేనే చేసుకోవట్లేదు బాబా నేను ఒక విశ్వాసి నేను ఒక సేవకుని నేను ఇప్పుడు పోవాలంట విశ్వాసం అంటే దాని అర్థం ఏంది మన స్థాయిని మనం గమనిస్తే ఒక విశ్వాసి కంటే మనకు దిగజారు ఉంటుందండి స్థాయి మన ప్రార్థన ఒక విశ్వాస కంటే తక్కువ ఉంటుంది వాక్య జ్ఞానం విశ్వాస కంటే తక్కువ ఉంటుంది పరిశుద్ధత విశ్వాస కంటే తక్కువ ఉంటుంది సమర్పణ విశ్వాస కంటే తక్కువ ఉంటుంది దేవుని కార్యాలు జరగాలంటే మన జీవితంలో అందుకనే జరగట్లే కానీ దేవుని కార్యాలు జరగాలంటే ఒక సేవకునికి తలుపులు వేసుకునే అనుభవం కావాలి అందరు చెప్దాం హలోయ ఏ వేసుకునే అనుభవం కావాలి చెప్పాలే తలుపులు వేసుకునే అనుభవం ఉంటే ఆ తలుపులు వేసుకునే అనుభవంతో మన తైలం ఎక్కువ అయింది మన తైలం ఎక్కువ అయితే మన అవసతాలు తీర్చబడతాయి మీరు అనొచ్చు పాస్టర్ గారు అభిషేకం పొందుకుంటే అవసరాలు ఎట్లా తీర్చబడతాయి అని అనొచ్చు అభిషేకం పొందితే అవసరం ఎలా వస్తాయని మీరు వినాలి బైబుల్ ఎవరు తెలుసా ఈ నాలుగో అధ్యాయంలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలిస అనేటువంటి పట్టణానికి వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు వస్తూ ఉన్నాడు ఆ ఊర్లో ఒక చూసి ఘనురాలు ఏమన్నా తెలుసా మన ఇంటికి ఒక నెంబర్ వన్ దైవజనుడు వస్తుండే ఆయన ఒక సూపర్ దైవజనుడు మన ఊరికి వస్తున్నాడు ఆయన అలా వచ్చిపోతే ఏం బాగుంటుందండి మనం మన ఇంటి మీద ఒక రూమ్ వేద్దాం మనకు ఆ రూ ఈ రూమ్ వేసి ఒక టేబుల్ చేద్దాం ఆయనకు కావలసిన ఒక దీపాన్ని పెడదాం ఆయనను మన ఇంట్లో ఆతిథ్యం ఇద్దామని చెప్పిందాం ఆయన ఇంటికి వెతకలే ఆయనను వెతుక్కుంటూ మనుషులు ఆయనకు కావలసిన అవసరతలన్నీ సిద్ధపరచిపెట్టిారు ఆయనకు ఏం చూసి ఎలిసా కాడా చెప్పాలే ఏం చూసి ఎలిసా కాడ వాళ్ళు వెతికిర్రంటే ఎలిసా మీద ఉన్న అభిషేకాన్ని చూసిర్రు ఎలిసా మీద ఉన్నటువంటి దేవుని ఆత్మను చూసి వాళ్ళు ఎవరి గురి తెలుసా ఈ దైవ వస్తే బాగుంటుంది మన ఇంటికి ఈ దైవజనుడు మన ఇంటికి వస్తే మనం దీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం మన ఊరికి వచ్చే పోయే దైవజనుడు ఆయన అందరిలాంటి వాడు కాదు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉన్న దైవజనుడు ఆయన హలలుయ దేవుని వాక్యంలో మీరు గమనించండి ఇక ఐదో అధ్యాయానికి మీరు గమనించినట్లయితే నయమననిట ఆయన వస్తాడు ఆయన నయమాని రోగంతో ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా ఆ అమ్మాయి ఒక మాట చెప్తుంది బయట నేను బానే ఉన్నాడు వీరుడే బయట ఇంటికి వస్తే రోగంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఒంటరిగా ఉన్నప్పుడు ఇక శరీరంతో నలిగిపోతున్నటువంటి పరిస్థితి బలహీనతోని బాధపడుతున్న పరిస్థితి ఆయన డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను అనుకుంటే ఏదో ఒకటయాన ఆయన ఆ అమ్మాయి చూసింది డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు మేడం అడిగింది మేడం సారెందు రోజు డ్రెస్సింగ్ చేస్తాడు అని అప్పుడు మేడం చెప్పింది ఎన్ని రోజులు దాచిపెడతాం ఒక ఇంట్లోనే ఉన్నారుగా అమ్మ మా నాయగారు హోమ్ మినిస్టరే కానీ ఏం జబ్బు ఉంది కుష్ఠరోగం ఉంది అంటే అమ్మటే వెంటనే అమ్మాయి చెప్పింది ఏందో తెలుసా నీ కుష్ఠరోగానికి ట్రీట్మెంట్ ఉంది ఏందో తెలుసా ఇస్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పిందామా ఇస్రాయల్లో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా కార్యం జరుగుతుందని చెప్తే ఆ చిన్న పాప మాట ఎట్లనో ఆ యొక్క నయమాను భార్య ఒప్పించబడింది ఒప్పించబడి ఆ భారత భర్తను ఒప్పించింది భర్త సామాన్ తీసుకొని అనేక బహుమతులు తీసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా పెట్టుకొని ఎలిస్షా దగ్గర వేయండి ఎలిస్సా కొండ మీదే ఉండదు కానీ కొండ దిగి అందరు రెండు సెలబై చెప్దాం కొద్దిగా మంచిగా వినాలా ఓకేనా కొండ మీదనే ఉండు వెళ్ళి ఆ గెహాజ్ కాడికి వెళ్ళి అడిగిండు ఇగో ఇట్లా హోమ్ మినిస్టర్ వచ్చిండో మీ ఫాస్టర్ గారికి చెప్పండి అంటే అదే మనమైతే ఏం చేస్తాం ఇల్లు వాకిలి చేరిచి మొత్తం వదిలిపెట్టుకొని తిరుగుతాం గెహాజ్ కొండ మీదే ఉండి ఏంద్రా బాబు నువ్వు వచ్చినవి ఏంటంటే ఇగో హోమ్ మినిస్టర్ అయ్యా నయమాన్ వచ్చిండు ఆ ఇది ఆయన కుస్తలో ఉందంట నువ్వు ప్రార్థన చేయాలంటే నేను ఎందుకు కూడా ప్రార్థన చేసేది ఎవరిదన్నా అది రెండుసార్లు మనమోను ఏడు సార్లు మునుగమని పోతానండి కిందికి వచ్చిన తర్వాత అయ్యగారు ఏడు ఎవరితో ఏడు సార్లు మునుగమని అంటే ఈయనకు కోపం వచ్చింది ఏంటో తెలుసా అసలు వచ్చింది ఎవరన్నా నా ఆయన ఎవరు వచ్చారు హోమ్ మినిస్టర్ వస్తే నువ్వు యాభై మునిగమంటున్నావు ఏ చిక్కు లేనని చెప్పినట్టుగా ఏడు ఏడు సార్లు ఏడు తల్ల మునిగిపోమంటున్నావు అంటే సార్ గట్లే చెప్తారు కిందికి చెప్పడమే కానీ సార్ కిందికి అసలే నేనేమనుకున్నా అంటే పువ్వు వచ్చి మసాజ్ చేస్తాడేమనుకున్నా నూనెంత రాసి మసాజ్ అంటే ఒక మాట చెప్పేసి అప్పుడు కంటే వదిలిపెట్టిండని ఆయన కోపం వచ్చింది మర్యాద సరిగా లేకపోయే వరకు ట్రీట్మెంట్ సరిగా లేకపోయే వరకు మర్యాద వచ్చి ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేసి తెలుసా తిరిగి వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఆ పక్కన ఉన్నాడు అన్నాడు సార్ ఏం కొండ లెక్క అన్నాడు గుట్ట లెక్క అన్నాడు అలా మునగమన్నాడు మునగ రా సార్ అన్న ఏం చేయమన్నాడు కొండ లెక్కమన్నాడా గుట్టమన్నా ఏదో పెద్ద నువ్వు ఏదో గనకానీ అల్లం సార్ మునిగితే ఈ అమ్మాయి చెప్పింది అమ్మగారు పంపించింది ఇవన్నీ మంచో చెడో తేలిపోతాయి కదా అంటే ఆయన కొద్దిగా అనిపించింది సర్లే మరి జబ్బుతో చచ్చే బదులు ఏడుసార్లు మునిగి ట్రై చేద్దామని అందులోకి పోయి ఏడుసార్లు మునిగి బయటకు వచ్చినప్పుడు పసిపిల్ల దేహంతో బయటకు వచ్చిండు ఆయన పసిపిల్ల దేహంతో బయటకు వచ్చిన తర్వాత నయమానికి అర్థమైన విషయం ఏందో తెలుసా ఎలిసా ఎక్కడ ఉన్నా చాలు ఆయన ఒక మాట ఇస్తే మాటలోనే దేవుని కార్యాలు జరుగుతాయని నయమానికి అర్థమైంది నయమాన్ వెంటనే ఏం చేసాడో తెలుసా కృతజ్ఞతగా మళ్ళీ అని చూస్తానికి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు పిలువడదా ఇప్పుడు ఇప్పుడు అడుగుతాడా ఇప్పుడు దండబెట్టి పోదామని వచ్చిండు ఇంతకుముందు దండం పెట్టలేదని అడిగిండు ఇప్పుడు దండం పెట్టిపోదామని వచ్చిండు వచ్చి అయ్యా నాకు ఆయన చెప్పినట్టే నాకు స్వస్థత కలిగించింది కలిగింది అద్భుతం జరిగింది ఆయనకు చాలా బహుమతులు తెద్దామని నీ ఇద్దామని నేను వచ్చిన అంటే అప్పుడు పోయిన తర్వాత మళ్ళీ గెహేజ్ పోయిండు అయ్యగారు బాగా అయిందట వచ్చిండు నాకు నా ఆయన బాగా ఇచ్చాడు నాకు బాగా నాకు బాగా తెలుసు ఎందుకంటే దేవుడు చెప్పిండు కాబట్టే నేను చెప్పిన నాకు బాగా తెలుసు ఆ విషయం బాగా అయితే అయితే అయ్యా ఆయన బహుమానాలు ఇద్దామని వచ్చిందంటే ఆయన దగ్గరనే పెట్టుకోమాను నేను బహుమానాల కొరకు కిందికి దిగేవాని కాదని చెప్పిండు ఆయన మీకు విషయం చెప్పనా విచిత్రమైన విషయం నయమాను ఎలిషా దగ్గరికి తెచ్చినటువంటి కానుకల విలువ ఈరోజు లెక్కేస్తే అరవై లక్షల రూపాయలు ఎన్ని రూపాయలు చెప్పాలా అరవై లక్షలు పట్టుకొని మన కాడికి ఎవరైనా కానుక్కొస్తే ఎట్టుంటాం మనం చెప్పండి అర్థమైందా విశ్వాస అయినా కాళ్ళు ముక్తారు కొంతమంది అర్థమైందా అరవై లక్షల రూపాయల కానుక చేస్తే ఎలిచా ఉన్నాడంటే అంటే అవసరం లేదు పొమ్మని చెప్పిండా ఎలిసా నాకది వద్దు దాన్ని ఆయన దగ్గరనే ఉంచుకోమను ఇగో దేవుడు ఇస్రాయల్లో ఉన్నాడు అదొక్కటి గుర్తుపెట్టుకోమని చెప్పిండు ఆయన దేవుని కార్యాలను గుర్తుపెట్టుకోమని అది తెలుసుకోమని దేవుని తెలుసుకోమని చెప్పి ఆయన పంపించండి ఇప్పుడు వినాలే నాలుగో అధ్యాయంలో ఎలిసా కొరకు సురేమీరాలు వెతికింది ఐదో అధ్యాయములా ఇగో ఎలిసా దగ్గరికి ఔషధాలు వచ్చినాయి కానీ ఎలిస్సా ఔషధాల కొరకు వెతకలే ఎలిసా అక్కర్ల కొరకు పోలే ఎలిస్సా దగ్గరికి కానుకలు రావడం మొదలైంది కారణం ఏంటో తెలుసా నూనె పెరిగితే అవసరాలన్నీ ఏమైపోతాయి తీర్చబడతాయి రహస్య వేడుందా అంటే నూనె ఆ దగ్గరనే ఉంది అందుకనే ఎలిష్షా మనందరికీ తెలుసు పన్నెండు సత్రాలు ఎట్లున్నా ఆయన బాగా భూస్వామి ఎలిష్షా ఏలియా బొయి ఎలిష్షాతోనేమన్నా తెలుసా సేవకు రమ్మని పిలిచిందా ఏ సూప్రభారు శిష్యులకు చెప్పిండు ఆ ఇగో మత్త నాతో పాటు రాంటి రాంటొచ్చుండు పేతురు నన్ను ఎంబడించా అంటే కానీ ఏలియా మాత్రం ఎలిసా అని పిలిచినట్టు బయలు ఎక్కడ ఇగో పోయి దుప్పటికొట్టినట్ట ఆయన చెప్పండి ఏం కొట్టిండా దానికి ఏ ఎలిసా కాడి బయటకు కొట్టిండట్టుగా ఆ దెబ్బకి మరి ఎలిసాకి ఏమైందో తెలవదు మొత్తం పన్నెండు జట్ల ఎడ్లన్నీ బలర్పించి వస్తాయారు రేపు పొద్దున్నే కృతజ్ఞత ప్రార్థన పెట్టుకొని నన్ను నేను సమర్పించుకుంటా మా ఊళ్ళోళ్ళకి చెప్పు వస్తాను అన్నీ అర్పించి తిరిగి ఆయన సేవకు వచ్చిండు వచ్చిన తర్వాత ఈ ఏలియా నీళ్ళకు చేతులకు నీళ్లు పోస్తుండు ఏలియాకు పరిచయం చేస్తా ఉండు ఏలియా వెళ్ళిపోయే టయానా ఎలిసాను పిలిచి అడిగిండు మరి అన్న వచ్చినావు ఏమీ లేదు నాకు బ్యాలెన్స్ లేదు నీకు కూడా నో బ్యాలెన్స్ మరి ఏం కావాలని నేను వెళ్ళిపోతున్నాను కదా ఇన్ని సంవత్సరాలు నాకాడు నువ్వు ఏం చేయమంటే ఆయన నడు నేనే ఉన్న బ్యాలెన్స్ వదిలిపెట్టొచ్చునా నువ్వు నాకేం బ్యాలెన్స్ చేయాల్సిన పని నీ కాడ ఒక బ్యాలెన్స్ ఉంది నీ మీద ఉన్న దుప్పటి ఏం కావాల నాకు చెప్పాలే నీ మీద ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా రెండంతలు ఇచ్చిపో నేను దాని కొరకే ఇన్ని సంవత్సరాలు వెంటాడిందని చెప్పిండు ఆయన అభిషేకాన్ని ఇచ్చిపో దాని కొరకే నేను ఇన్ని సంవత్సరాలు నేను వెంటాడింది ఇగో నన్ను ఎంతో మంది తిట్టిర్రు ఇప్పుడు చూడండి మన చర్చలో పరిచయం చేస్తూళ్ళు ఉంటారు అనుకోండి చూసేవాళ్ళు ఏమంటారు అరే నీ ఏం పిచ్చిన నా ఆయన ఇక ఎప్పుడు పాస్టర్ చుట్టేనా ఎప్పుడు పాస్టర్ చుట్టేనా అంటే తిరిగేటోనికి తెలుసు చూస్తు సంగతి ఎలిసాను కూడా ఎంతోమంది అరే ఎంత పెద్ద వాస్తవం నువ్వు ఎట్లన్నీ బలర్పి వదించినావు విందు చేసినావు అన్ని వదిలి పెట్టొచ్చినావు ఈ పాస్టర్ గారని కనుక తిరుగుతావు ఏందా నీకేం పని అంటే నీకు తెలవదు నేను ఎందుకు వచ్చినో నాకు తెలుసు తాకిన దుప్పటి తెలుసు నాకు నీకేం తెలుసు చూసుకువీ అది తాగితే ఏమైందో నాకు తెలుసు ఆ తాగితే జరిగే మార్పును నాకు తెలుసు అరే నువ్వు పిలిస్తే నాకేమర్థం అవుతుందో బాబు నేను వెళ్ళనని ఎలిస్షా ఏలియా వెళ్ళేటప్పుడు ఆయన అడిగింది ఏందో తెలుసా ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని అడిగితే అది రెండంతలు వచ్చింది మీకు తెలుసా ఏలియాతో కాకులకు దేవుడు భోజనం పంపిండు విధవరాలు ఇంట్లో ఉన్నటువంటి రొట్టె పిండిని నూనెని ఎక్కువ చేసిండు ఆ అద్భుతాలు మళ్ళా రెండంతలుగా మారడం మొదలుపెట్టిన పెట్టినాయి ఎలిస్షా జీవితంలో అవి దేవుడు ఘనంగా చేయడం మొదలు పెట్టాడు అందుకనే దేవుని సేవకులమైన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందో తెలుసా నీ అక్కర్లు విశ్వాసులు తీర్చరు నీ మీద అభిషేకం తీరుస్తుంది నీ అక్కర్లు నీ అవసరతలు ప్రజలు తీర్చరు ప్రజలేముందండి ప్రజలు పేదోళ్ళండి ప్రజల కాడ ఇబ్బంది ఉంది సమస్య ఉంది అన్నీ ఉన్నాయి కానీ రెండు పనులు ఇక్కడ జరిగినాయి ఎలిషా దగ్గరికి వస్తేందో తెలుసా ఆయన కాడ ఉన్నది ఇయ్యగలిగిండు వచ్చిన వాళ్ళని నింపగలిగిండు ఆయన భర్త ద్వారా పాలైందే కానీ ఎలిషా ద్వారా ఏమైందామా దీవించబడిందామా ఎలిస్షా ద్వారా ఆశీర్వదించబడింది ఎందుకు ఎలిషా కాడికి వచ్చినాక దీవెన వచ్చింది భర్త కాడ ఉన్న శాపం పోయింది దరిద్రత పోయిందంటే మీద మీదేముంది ఏలియా యొక్క రెండు చాలా తరలిలో చెప్దాం మన సంఘాలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది దీవించబడుతుండీ ఇది ప్రశ్న మన సంఘానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది దీవించబడుతుర్రు మన పరిచర్యకు సంఘంలో వచ్చి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆశీర్వదించబడుతుర్రు పైగా మన సంఘానికి వచ్చినటువంటి మనుషులల్లా ఎంతమంది మీద దేవుని ఆశీర్వాదం ఉంది క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎంతమంది వాళ్ళు ఆశీర్వదించబడుతురు వాళ్ళ జీవితంలో వాళ్ళకు దీవెన లేదు ఎందుకంటే మనం చచ్చిపోయిన ప్రవక్త స్టై పొజిషన్లో ఉన్నాం మన కొంపకే లేదే ఆశీర్వాదం మళ్ళీ ఆనికాడబెడతాం ఆశీర్వాదం మన జీవితానికే తీవ్ర లేదు మనమే కష్టాలతోని కరువులతో ఇబ్బందులతో నలిగిపోతున్నాం ఈ మధ్యన ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చిండు వచ్చి ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమే ఇప్పుడు మీరు వినాలి ఇక్కడ అందరు వచ్చిర్రు ఆ మీరు ఈ దీని కొరకు అన్ని రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసిరా ఆఖరికి చేపాలన్న కొరకు ప్రార్థన చేసి చేసిరా చేయలేదా అన్ని రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసి ప్రభు జూన్ నెల వచ్చింది నాయనా నా పిల్లలకు ఫీజు నాయన ప్రభా జూన్ నెల వచ్చింది నాయన నా పిల్లలకు డ్రెస్ నాయన జూన్ నెల వచ్చింది నాయన మా పిల్లలకు యూనిఫామ్ నాయన జూన్ నెల వచ్చింది ప్రభా ఎన్నో అవసరతలు ఉన్నాయి మీ ప్రార్థన ఇటు చేస్తే చెట్టు మూసిన మూసినోళ్ళు అంతా కళ్ళు ఏం చేస్తారు తీరుస్తారు ఎందుకంటే ఈడెక్కడ నాయన పోయి ఈడికి వచ్చామో ఆయన అవసరతలు ఓ పాస్టర్ నా దగ్గరికి వచ్చి ప్రార్థన నాకు చేయట్లే ఆయన అవసరాలని చేస్తుంటాడు ప్రార్థన నేనన్నా ఈడేమో ఈడేమో ఆయన ప్రార్థన చేసుకుంటాడు నా ఇంటికి ఎందుకు ఆయన ఇట్లనే చేసుకోవచ్చుగా ఆయన అవసరాల కొరకు ప్రార్థన చేసుకోవడానికి నా ఇంటికి ఎందుకు వచ్చేది ఎవరి ఇంటికాడ చేసుకోవచ్చు ఆయన ఇంటికాడ చేసుకోవచ్చుగా ఆయన ఆలోచన ఏంటంటే ఈడ నా లిస్టు పెడితే లిస్టులో ఏదన్నా ఒక పాయింట్ దాకుద్దేమో అయ్యగారికి వేరే పని కలుగుద్దాం అనుకున్నా నేను అనుకున్నా ఈడు బతి ఉన్నోడు కాదులే అనుకుని నేనేం చేశానంటే ప్రజల బ్రదర్ దేవుడిని దీవించను కాక అన్న చాలా సార్లు మన అక్కర్లు మనుషుల దగ్గర వెతుకుతాం కానీ దేవుడు మనుషుల మీద ఆధారపడటానికి పిలవలే మనుషులకు దీవెనకరంగా ఉండటాన్ని పిలిచిన పనుల మనుషుల్ని ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు పిలిచిన ఎందుకయ్యా మన లోపం ఎక్కడ మన సమస్య ఎక్కడ మనకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఎక్కడ అంటే తలుపులు మూసే అనుభవాలు లేవు మనకు తలుపులు వేసుకొని ప్రభువు కూడా ప్రార్థించే అనుభవాలు లేక దేవుని అభిషేకం మన మీద లేక మన అవసతులు ఏవి కూడా మన జీవితంలో తీర్చబడట్లే హలో కాడికి అవసరాలు వచ్చినాయా ఎలిసే అవసరాలు ఎంత పోయి అవసరత్తుల వెనకాల వెళ్ళాడా చెప్పాలండి కొంచెం అవసరాలు ఎక్కడికి వచ్చినాయి ఎలిసా కాడికి అవసతులు వచ్చినాయి ఎలిసా అనే మనుషులు మెచ్చుకుంటూ వచ్చారు సాధారణమైన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎలిసా కాడికి వచ్చారు ఎందుకో తెలుసా ప్రపంచానికి ఎలిసా తన గొప్పతనాన్ని చూపించలే ప్రపంచానికి ఎలిసా తనకున్నటువంటి హోదాను చూపించలే ప్రపంచానికి తన తనకున్నటువంటి స్థితిని చూపించలే నేను భక్తిగాల్లో నేను చూపించలే పాశ్చాన్యాన్ని చూపించలే ప్రపంచానికి దేవుని అభిషేకాన్ని చూపించండు ఆయన అందుకనే ప్రపంచం ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టింది చాలాసార్లు మనకు సంఘాలలో విడుదల ఎందుకు ఉండదు మన బ్రతుకులో విడుదల ఎందుకు ఉండదు మన యొక్క ప్రాంతాలలో విడుదల ఎందుకు ఉండదు అంటే మనం ఎంతసేపు అయినా చెప్పుకోవడమే మనం ఎంతసేపు ఉన్న దేవుని కాడ మన జీవితాన్ని నలగొట్టుకోకుండా మన జీవితాల్లో వేసుకొని ప్రభుత్వం ప్రార్థన చేసి దేవుని అభిషేకాన్ని పొందకుండా మనం ఏం చేస్తా తెలుసా ఇతరుల మీద నెపాలు నెట్టడం పెట్టాం ఇతరుల మీద తప్పులు నెట్టడం పెట్టాం మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటాడు తెల్లవారుజామున ఆరు గంటలకే సంచి రోడ్డు మీద ఉంటాడు అంటే గృహ దర్శనాలకు నాకు ఒకసారి ఏదో సందర్భాన్ని ఎవరన్నా బస్ ఇట్ అని వెళ్తే ఆయన గెలిచాడు అయ్యగారు వందనాలయ్య గారు వందనారే పొద్దున్నే తయారైన పెళ్ళికొడుకు ఆయన ఆడిగిపోతున్నావు అన్న అంటే లేదయ్యగారు సంగస్తుని దర్శించారే ఆడన ఆడన్న లేవాలన్నారా వాడన వాడన్న లేవాలన్నా వద్దా విశ్వాసి నువ్వు ఆరింటికి పోయి ఆడ తలుపు కొడితే విశ్వాసాన లేవాలా వద్దా నీకెందుకు ఆరు గంటలకు అడిగిపోయే పని నీకెందుకు ఇల్లు తిరిగే పని నీకెందుకు నువ్వు పొద్దున్నే లేచిన తర్వాత ప్రభువుని వెతికేది ఉంది అందరు రెండు చేతులపై తనలో చెప్దాం ప్రతి సేవకునికి అనుభవం ఉండాలి ఆ విధూరాలు ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్న పా పాత్రలన్నీ తెచ్చి రూమ్లో పెట్టుకొని తలుపేసుకుంది నీ ఇంట్లో ఎన్ని పాత్రలు నీ సంఘంలో ఉన్నాయో విశ్వాసులు ఆ పాత్రలన్నీ నీ మోకాళ్ళ దగ్గర కనబడాలా ఎన్ని పాత్రలు ఉన్నాయో నీ పాత్రలన్నీ ఎప్పుడైతే నీ ప్రార్థనలో నీ ముందు కనబడతాయో ఆ ప్రార్థనలో ఆ పాత్రలకు దేవుడితో మాట్లాడాలి ఈ పాత్రను నింపు ప్రభ అని మాట్లాడాలి ఈ పాత్రను నింపు ప్రభా ఈ పాత్ర ఖాళీగా ఉంది దీన్ని ఆశీర్వదించు ప్రభా నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళ పాత్ర నింది వాళ్ళ పాత్ర నింటే వద్దన్న వెంటబడి నీ దగ్గరికి వచ్చి నీకు ఇయ్యాల్సిన ఇస్తారు వాళ్ళంతా మన క్రైస్తవ జీవితం మనకి ఏమి లేదా అంటే దేవునికి అలా గడిపే అనుభవం లేదు ప్రార్థన జీవితం లేదు మనకు దేవుని అభిషేకం లేదు లేక పిచ్చుకోగలగా తిరుగుతున్నాం మన అవసరాల కొరకు మన అక్కర్లకు కొరకు లోకం సమాజం చూసే పాస్టర్ గారు ఎందుకు దిగుతాడండి ఇట్ట నీ విశ్వాసి నీవు దర్శనం చేసినప్పుడు అసహించుకోవద్దు నీ విశ్వాసి చెప్పాలి నా సేవకుడు నా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతాడని చెప్పాలా నీ విశ్వాసకి తెలియాలే నా దైవజనుడు వస్తే నాకు ఏదైనా జరుగుద్ది నా దైవజనుడు వస్తే నేను ఆశీర్వదించబడతా నా దైవజనుడు వస్తే నా కార్యాలు జరుగుతాయని విశ్వాసకి తెలవాలా కొన్నిసార్లు వాళ్ళు పనికిపోయేట మనం కూర్చుంటే వాళ్ళు పోలేక మనల్ని చూడలేక అర్థమైందా మనల్ని వదిలిపెడితేనేమో సేవకుని బాధపడితే చేపం అంటారు మళ్ళా మరి ఏట అయినా పోవాలా వాళ్ళ పని సడగొట్టేటా అయినా పోతామా అట్లని వదిలిపెట్టి పోదామంటే బాధ ఈయనేమో వచ్చే టైం కానీ టైంలో వచ్చి అక్కడ కూర్చుండు ఆడ కూర్చున్నందుకు ఇడిపోలేక ఇడు ఇడిపోలేక ఏం చేస్తానండి ఈ మధ్యన ఒక పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ పాస్టర్ గారు ఇంటి మించి అట్లాస్ట్ పోయి మళ్ళీ రిటర్న్ అందరిని దర్శిద్దామని వచ్చిండు నేను ఒక విశ్వాసం అడిగినా మీ పాస్టర్ గారు వస్తే అడుగు ఏందమ్మా అంటే మా అయ్యగారు కరెక్ట్ పనికి పోయేట ఆయన వస్తాడు అయ్యా నేను ఆడబోను అందుకని పది నిమిషాల ముందర నేను బయలుదేరిన ఎంత బాధండి ఒకటి చెప్పనా విశ్వాసం నిందిస్తున్నావు నేను వచ్చినప్పుడు నువ్వు ఎందుకు లేవని కానీ మనం వెళ్ళాల్సిన టైమేనా అసలు అవసరం ఉందా అక్కడికి వెళ్ళటానికి అసలు అవసరం ఉండి వెళ్తున్నావా అనవసరంగా వెళ్తున్నావా మనకేం అలవాటు అయిందంటే ప్రభు చుట్టూ తిరిగేది అలవాటు పోయి మనుషుల చుట్టూ తిరిగే అలవాటు అయింది మీరు రా మధ్యాహ్నం ఒక మాట చెప్పండి సంఘాన్ని నమ్మి సంతోషించినోడు ఎవ్వరు లేరు సేవకులు సంఘాన్ని నమ్మి దుఃఖపడ్డోళ్ళే ఉన్నారు మీకు తెలుసా మోసే అరణ్యంలా ముప్పై లక్షల మంది నడిపించిండు నవ్విండా ఏడ్చిండా చెప్పండి ఇంకా ఆయనే ఏడ్చిండ మన సంగతి ఏంది చెప్పండి మోస తలగ తగల తలగా పట్టుకుంటూ మోజే ఒక్కోసారి చంపేద్దామని చూసిండు కూడా ఏ ఎవరిని బుట్టిడు ప్రాబా ఇల్లంతా ఇదే భాష లాంగ్వేజ్ ఇది నాకు బుట్టిరా ఇల్లంతా ఏది నాకు ఈ బాధ ఏ వీళ్ళనేమో ఒక దెబ్బకు పోయిద్ది మోసేనేమో మారిండు లేకపోతే ఐగుప్తిని గుద్ది చంపినట్టు అదే కోపం ఉంటే ఇస్రాయిల్ దెబ్బకొకని చంపేస్తాడు మారే వరకు మారినంతో తో ఆట ఆడుకుంటారు వీళ్ళంతా సంఘాన్ని నమ్మి సంఘం చుట్టూ తిరిగిన వాళ్ళంతా గాయపడ్డరు కానీ సంఘాన్ని వదిలిపెట్టి దేవుని చుట్టూ తిరిగిన వాళ్ళంతా ప్రభువులు ఆనందించిన వాళ్ళంతా మన పరిచర్య మనం ఎవరి కొరకు దేవుని సన్నిలో ఉన్నావు దేని కొరకు బ్రతుకుతున్నాం అది గుర్తుపెట్టుకోవాలి అందుకనే యేసు ప్రభు వారు కూడా శిష్యులతోనేం చెప్పిండంటే ఏలియా ఏమీ లేదు నేను కూడా పోతా పాత ఇచ్చేది ఏమీ నాకాడ కూడా ఏం లేదు బాబా నేను తలవాల్చుకుంటా కానీ నా కాడ లేదు నాకు తలవాళ్ళు కూడా స్థలం లేదు నాకాడ అడిగితే మీకేం దొరుకుతుంది ఆయన ఏం చేస్తారంటే మీరు ఏం చేయాలంటే పోతా పోతా మీకు సీక్రెట్ చెప్పి పోతా మీరు ప్రశాంతంగా బ్రతికేది ఏం ఏం సీక్రెట్ అంటే మీరేం చేయాలంటే మేడగదిగిపోవాలని ఏ గది పోవాలా నువ్వు మేడగదికి వెళ్తే ఆ మేడగది మీద పది రోజులుంటే పరిశుద్ధాత్ముడస్థడు మీ మీదికి వచ్చిన తర్వాత సేవకి వెళ్ళమని చెప్పిండు ఆయన హలలుయా వాళ్ళ వెంటనే దేవుని మాట అయిన మేడగది మీదికి పోయిరు పది రోజులు ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగి వచ్చిన తర్వాత ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది బాగైపోయిరు దేవుని ఆలయం కాడికి వెళ్తే కుంటి వాడిని పేతురు పేతుర్యోహాలు కలిసి లేపేశారు తర్వాత నాలుగు అధ్యాలు అద్భుతాలను చూసి బర్ణ అయ్యగారు మీ మీద ఇంత అభిషేకం ఉంది నా డబ్బులను తెచ్చి మీకు ఇస్తాం మీరు సేవ చేయమని చెప్పిర్రు తర్వాత అననీయ సిర వాళ్ళు కూడా అన్నారు లేచి మా ఆస్తిని తమ్ముకొచ్చి మేము ఏం చేస్తాం మాకు మాకీమని చెప్పాలే అడగలే వాళ్ళు ఏమని పేతురు వ్యవహారాన్ని వాళ్ళని చూసినప్పుడే జనాలకే కలిగింది ఏమనో తెలుసా ఇగో వీళ్ళకి ఇస్తే ఇయ్యాల మనం నీకు ఇయ్యాలే అభిషేకం కాడ ఎవడేం ఆపలేడు ఏమడి అద్భుతమైన కార్యాలని లేకపోతే దేవుని పోషణను ఎవరు కూడా అభిషేకం ఉన్న ముందర ఆపనే ఆపలేరు జీవితంలో వాళ్ళందరూ వచ్చి ఇస్తావు బైబుల్ ఎవరొస్తుంది తెలుసా మీరు అపోస్తల కార్యం చదవండి డబ్బులన్నీ పేతురు పాదల కడబడేసిరంట అందరు వినాలి తల మీద అభిషేకం ఉంటే కాళ్ళ కాళ్ళకాడబడతాయి వచ్చి ఇప్పుడు మనం ఫైసల్ని ఎడబెట్టుకున్నాం తలకాయ మీద పెట్టుకొని దేవుని కంటే ఎక్కువ జపం చేస్తున్నాం అందుకనే అవి మన కాడికి రాట్ల వాటిని ఎంతెత్తుకుతున్నామో ఆ రెక్కలు చెగిరిపోతున్నాయి కానీ బైబుల్ ఏం చెప్తుందో తెలుసా పేతురు శిష్యుల తలల మీదకి దేవుని ఆత్మని కలిగిర్రు అవసరతలని వాళ్ళ బాధల కాడికి వచ్చిర్రు మనుషులు అరకం ఉందే వాళ్ళందరూ వచ్చి ఇక బా పేతురు దగ్గరికి తీసుకొచ్చి డబ్బంతా పడేసి అయ్యా మా ఆస్తు అంతా నీకు తెచ్చి ఇచ్చినాం ఆస్తులు అమ్ముకొని ఎవడు ఉండండి ఇచ్చినోడు ఇప్పుడు ఆస్తులు అమ్ముకొని ఇచ్చిరా హీరో బాబు హీరో బాబు అంటే వానికి పదివేలు ఎత్తాడు వందే తెస్తాడు దేశం భాగం అని ఏంది కారణం ఏంటిది పరిస్థితి అంటే మన కాడ వానికి కనబడాల్సింది కనబడట్లే అది కనబడితే వద్దన్నా వెతుక్కుంటే వాడు వస్తాడు హలలుయా అది కనబడితే వాడే మనల్ని వెతుక్కుంటూ మన ఆశీర్వాదం కొరకు మనంటే వస్తాడు వాడు అందుకే సేవకునికి ఉండాల్సిన ఆ లక్షణం ఏందో తెలుసా సేవకునికి ఉండాల్సిన అనుభవం ఏందో తెలుసా తలుపులు వేసుకుని కూర్చునే అనుభవం ఉండాలి సేవకునికి అందరు చెప్పలే అనుభవం అందరు చెప్పలే అనుభవం ఇది అలవాటు అయితే టైం పడుతుంది అందరు చెప్పలేం పడుతుంది ఇప్పుడు లేవగానే మనకు ఒక ఐదు వేలు కావాలండి ప్రార్థనలో కూర్చొని ప్రభాన్ని వెట్టండి పట్టుకరా అని ప్రార్థన చేసినామనుకో మైండ్ ఏం చెప్తుంది అంటే ఇంట్లో పని అవుతాయా లేచి బయలుదేరుము ఇది నడిపిస్తుంది మనల్ని ఆత్మ మనల్ని కొంచెం కూర్చో ప్రార్థన చేయి ప్రార్థన చేయి అన్నా మన మనసు ఏం చెప్తుంది అంటే ఇగో పలానాలు ధనవంతులు ఉన్నారుగా వాళ్ళని దర్శించు వాళ్ళేమన్నా ఇస్తారేమో ఇగో మా కాడ నాకు తెలిసిన పాస్టర్ ఉండు ఆడవ దరిద్రుడు వాని సంఘంలో ఉన్న పేద నేను దర్శించాడు మంది ఉన్న ధనవంతులు దరిస్తాడు ఆడు వాని సంఘంలో ఉన్న పేదోళ్ళని ఏం చేయడు దర్శించాడు మంది ఉన్న ధనవంతులు దర్శిస్తాడు వీడు ఎవరి కొరకు సేవ చేస్తుండేట ఈ కొరకు సేవ చేస్తున్నాడు ఎవరికొరకు సేవను నడిపిస్తున్నాడు సమర్పణ ఏంది ఏంది నువ్వు చేసే పని ఏంది నీ ఆలోచన విధానం ఏంది కానీ బైబుల్ చెప్తుంది ఒక సేవకుడు బైబిల్లో రాయబడింది నీకు అభిషేకం ఉంటే అవసరతలన్నీ దేవుడు తీర్చగలిగిన దేవుడు ఆయన నిర్గమా కాండం ఆఖరి అధ్యాయం ఒక వచనాన్ని చదువుకుందాం నిర్గమా కాండం ఆఖరి అధ్యాయం నా సమయం అయిపోవచ్చింది అనుకుంటా పదిహేను వచనాన్ని చదువుదాం నిర్గమా కాండం నలభై అధ్యాయం పదిహేనో వచనం ఆ బైబుల్లో రాసింది వారి అభిషేకము తరతరములు వారికి ఏ సూచన అంట అందరు చెప్పాలి నిత్యమైన అందరు చెప్పాలి అందరు వినాలే ఏ యాచకుడు కూడా అభిషేకించబడకుండా ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టలేదు ఏ యాజకుణ్ణి కూడా దేవుడు అభిషేకించకుండా ప్రత్యక్ష గుడారంలో ఆ చేయడానికి పంపలా ఈరోజు అభిషేకం లేకుండా ఎంతమంది దేవుని సేవ చేస్తారండి అభిషేకం పొందని వాళ్ళు అభిషేకం లేకుండా ఈ మధ్యన ఒక ఆయన నన్ను అడిగిండు అన్న నేను మూడు సంవత్సరాలు అయిందనా ఇది దేవుని సేవకు నేను నేనన్నా పరిశుద్ధాత్మను పొందిన అంటే ఎవరిని చెప్తున్నవారు నువ్వు నువ్వే పొందకుండా ఎవరిని చెప్తావు పరిశుద్ధాత్మ గురించి బైబిల్ నువ్వు సేవ బైబుల్ అన్ని మూసేసి ప్రభు కాడిపోయి ప్రార్థన చేయి నన్ను దేనితో నింపు ప్రభు అని పరిశుద్ధాత్మతో నింపు ప్రభు అని నాకు తెలిసిన స్టోరీలు చాలా ఉన్నాయి ఏసాయి దేవాలి తిరగడం వల్ల ఓ పాస్టర్ గారు పరిశుద్ధ ఆత్మను పొందలే ఆయన ఏమైనా ప్రసంగమే చేస్తాడో అమ్మగారు ఏమో ఆత్మ బలాన్ని బలంగా పొందింది మామూలు ప్రార్థన అయ్యగారు చేస్తారు దయ్యాల ప్రార్థన అమ్మగారు చేయాలా ఎమ్మడి ఎవరైనా దయ్యం పట్టేవాళ్ళు రాగానే నాకు అమ్మగారిని పిలుస్తా ఆమె వస్తుంది ఆమె వచ్చి ఆ దయ్యాన్ని నిలకొడుతుంది ఈయన వెంటనే అమ్మగారు ఇక్కడ వరాలు ఉన్నాయి అయ్యా నీకాడేమి ఉన్నాయి నీకాడేం లేవా మనమేం చేస్తున్నామండి అండి మన ఏంది మన సమర్పణ ఏంది మన ప్రతిష్ట ఏంది దేని కొరకు మన జీవితాన్ని సమర్పించుకున్నాం దేని వైపు తిరుగుతున్నాం అందుకనే సేవకునికి దేవుని మించి మనస్సు అసలు చెదరకూడదు ఎన్ని కష్టాలు శ్రమలు ఇబ్బందులు కలిగినా మన మనస్సు దేవుని మీద నిలబెట్టుకోగలగాలి మన జీవితంలో ఇక వినాలి రెండవది బైబుల్లో ఒక ఐదు నిమిషాలే ఇంక నేను ముగిస్తా ఓకేనా ఒకటేమో నూనె ఎక్కువైంది రెండో చూద్దాం రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చాను చదుదాం ముప్పై నాలుగు నాలుగు ముప్పై నాలుగు కొంచెం అందరు ఒకసారి తీసి చదివితే

సునే మీరు ఇంట్లో చేర్చుకున్న తర్వాత సంతానం లేకపోతే ఏ ఎలిషా చెప్తేనే సంతానం వచ్చింది దాని తర్వాత ఆ యొక్క పుట్టినటువంటి బిడ్డ చనిపోయినట్టు బైబుల్లో రాయబడింది గేహజీ పంపిన తర్వాత ఏవి జరగలే తర్వాత ఎలిషా వచ్చిండు అక్కడ కూడా బైబిల్లో రాసింది తలుపులే వేసిండంట ఆయన ఏం చేసిండు వేసిన తర్వాత ఎలిషా పిల్లోని మీద పడుకుంటే ఏం కలిగిందంట వెట్ట కలిగిందని బైబుల్లో రాసింది పసంగి గ్రంథంలో ఏమి రాసిడో తెలుసా ఒంటిగా ఆడయుం కంటే ఇద్దరు కలిగి ఉండుట ఇద్దరు ఉండడం మేలు అని రాసింది అప్పుడు ఇద్దరు పడుకుంటే వెట్ట కలుగుద్ది అని బైబుల్లో రాశారు ఎలిస్షా వెళ్ళిన పిలగాని మీద పడుకుంటే వెట్ట కలిగింది అందరూ జాగ్రత్తగా చూడాలి రెండు చేతిపై తలలో చెప్దాం గట్టిగా చెప్దామా నేను ఒక మాట చెప్తే కొద్దిగా చప్పట్లు కొట్టి ప్రభువును భయం పరుద్దాం ఇప్పుడు కాదు నేను చెప్పినాక ఒక వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి పట్టు పడుకుంటే వేడి పుట్టాలే వేడి పుట్టి వేడి వస్తే అంటే కొంచెం చల్లదనం పోయిద్ది కానీ ఎలిస పండుకుంటే వెట్ట పుట్టింది ఆ వెట్టలో చచ్చునుడికి ప్రాణం కూడా బయటకు వచ్చింది మళ్ళా ఏలియా పడుకుంటే ఏదో చనిపోలే ప్రాణమే పోయిన ప్రాణమే మళ్ళా తిరిగి వచ్చింది కారణం ఏందో తెలుసా దైవ మీద అభిషేకం ఉంటే చచ్చిన సంఘాలు మళ్ళా బతుకుతాయి దాని అర్థం ఆ చచ్చిన పిల్లోడు బతకడానికి కారణం ఏందయ్యా అంటే తలుపులేసుకొని ప్రభు కళ ప్రార్థన చేసుకొని ఆ పిల్లోని మీద పంచే ఆ మీద ఉన్నటువంటి వేడి అభిషేకం పిల్లోనికి తలిగితే చచ్చినోడు మళ్ళా లేచి కొన్ని సంఘాలే తెలవదు బలవదు ఆ ఏం సంఘాల తెలవదు మొన్న ఒక ఊరికి పోయి ఆల్నాడు ప్రార్థన వాక్యం చెప్పడానికి పోతే వచ్చిన తర్వాత నా గొంతు పోయింది తెల్లారి నుంచో నాకు మీటింగులు ఉన్నాయి కారణం అంటే రాళ్ళకి చెప్పినట్టే ఉంది నా కథ రాళ్ళకి చెప్పినట్టే ఉంది ఏమి లేదయ్యా అంటే సంఘాలలో ఏమి లేదు అరే మన మాట్లాడడానికి మాట్లాడు ఆ సంఘం వల్ల బతుకున్నాడు కూడా మాట్లాడతలే ఆత్మీయంగా వాడు ఏమైపోయాడు సత్యుడు అందుకే బయటకు మాట్లాడట్లేదు కానీ ఎలిష్షా ఎవరో తెలుసా మనుషుల్ని చంపేవాడు కాదు బతికిచ్చేవాడు ఏలియా ఎలిష్షా ప్రాణం పోసేవాడు ఏలియా ఎలిష్షా ఎలా ప్రాణం పోసిండే అంటే సమాజంలో తిరిగిపోయేలే కొండ మీద కూసుకోవడం వల్ల ఆయన పోయగలిగిండి మనుషులకు ప్రాణాన్ని హలోలుయా నయమాని ఏం చేసిండంటే ఆ పోతా ఉంటే పోతా ఉంటే మన ఏలిసా పాస్టర్గా రస్టే పాస్టర్ పాస్టర్గా రస్టడ్ పాస్టర్ గారికి ఈయనకి కళ్ళు పడ్డ దాని మీద మా అయ్యగారు ఏదొచ్చినా తీసుకోడా మాయగారు వద్దంటాడా తెచ్చిందేమో అరవై లక్షల గారి దగ్గర దగ్గర ఎంత మూట అయి ఉంటుందండి మీరు ఆలోచించండి లగేజ్ అంతా ఇంత తెచ్చి పోయిండని వెనకంగా కొద్ది దూరం పగిన పోయి ఇగో అయ్యగారి దగ్గరికి ఇప్పుడే చుట్టాలు వచ్చారు కొద్దిగా ఇస్తావా అంటే ఆయన ఏం చేసి ఆయన అడిగి వద్దాడని నేను వస్తున్నాడు నాయన బాధపడకుంటా నేను ఎప్పటి నుంచి అవస్థ పడి ఎన్ని హాస్పిటల్ తిరిగినా పోక మీ అయ్యగారికి ఆడిగిపోయింది రా కొద్దిగా తీసుకున్నా నాకు కూడా తృప్తిండు కానీ ఆయన తీసుకోని అన్నది నేనే బాధపడ వస్తున్నా బానే నిన్ను పంపిడు రాని ఇచ్చిండు ఇచ్చింది మన రాగానే ఎలిసా పిలిచిండు అబ్బాయి బాయ్ రా అని అంటే ఆడి ఆడిపోలేదు అయ్యగారు ఇట్టనే కింద కొండ కింద కావాలి అతనే వాళ్ళని వస్తారా చూద్దామని ఏమన్నా అంటే వాళ్ళు అన్నారే నువ్వు ఆడిపోయినావు నాకు బాగా చెప్పాలే నువ్వు ఆడిపోయినావు నాకు బాగా తెలుసరా భాయ్ అప్పుడు ఎలిషా అంటాడు ద్రాక్షచో తోటలు భూములు ఆస్తి డబ్బు సంపాదించుకునే టైం అది నేను అడుగుతాడు ఆయన అంటే ఎలిషాకు అర్థమైంది అరే వాటంట తిరిగితే బాగుపడవురా తిరగాల్సిందాని అంట తిరిగితే రావాల్సిన మొత్తం వస్తాయి ఏలియా అంట తిరిగి ఎలిషా ఏలియా కంటే రెండంతల ఆశీర్వాదం పొందిండు కారణం ఏందో తెలుసా ఏలియా కాడ ఏముందో ఎలిసా గమనించిండు ఈ గేహజీ ఎలిషా కాడ ఏముందో గమనించలేకపోయిండు ఎలిష్షా దేన్ని గుర్తు గహజీ దేన్ని గుర్తుపట్టాలని గుర్తుపట్టలేకపోయిండు దేన్ని ఆశించాలను ఆశించలేకపోయిండు దేని కొరకు ప్రార్థన చేయాలని చేయలేకపోయిండు మీకు కూడా తెలుసా ఒకవేళ గెహజీ అయితే మంచోడైతే గెహజీని కూడా ఎలిష్షా పోతా పోతాడు అరే నాయన వెళ్ళిపోతున్నా ఏం కావాలరా అంటే నీ కాడ డబల్ ఏమంటుండేది ఇప్పుడు నాలుగంతలు అయితే ఒక ఆయన వచ్చేమో ఏలియాని మర్చిపోయేలాగా చేసిండు గెహజీ వచ్చి ఎలిష్షాను కూడా మర్చిపోయేలాగా చేసేవాడు ఆయన కానీ ఏం చేశాడో తెలుసా మైండ్ దేని మీద పెట్టాలనో దాని మీద పెట్టాలి ఈ రా మధ్యాహ్న కాలం మీ అందరికీ దైవజనులకు నా చేతులు జోడించి చెప్తున్నా కావలసింది అభిషేకం ఏం కావాలి మనకు కావలసింది అభిషేకం మన సంఘం మన కాడి ఏదైనా పొందాలంటే నీ మీద ఉన్న అభిషేకమే వాళ్ళ జీవితానికి కార్యాలు జరిగిస్తుంది బైబుల్ చెప్తుంది అభిషేకం ప్రతి కాడిని నీ మీదున్న దాన్ని విరగొడుతుంది నీ సంఘస్థుల మీదున్న కాడిని కూడా విరగొడుతుంది అభిషేకం నేను ప్రభు సన్నిధానంలా నేను తగ్గించుకొని చెప్తున్నాను నేను గొప్ప వ్యక్తిలా చెప్పట్ల మీకు ప్రోత్సహించడానికి ఒక ప్రవక్తను నా చర్చికి పిలిపించాను నేను ఓ ప్రవక్తను నా చర్చికి చాలా పెద్ద ప్రవక్త మీటింగ్స్ పెట్టి ఆయన పిలిపిస్తే ఆయన చర్చిలోకి వచ్చి కూర్చున్నాక విశ్వాసులు వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఆయన ఒక మాట చెప్పిండు ఈ చర్చలో ఎవరు అడుగు పెట్టినా దీవించబడకుండా ఉండరు అని చెప్పిండు ఆయన ఎవరు అడుగు పెట్టినా ఆశీర్వాదం లేకుండా ఉండరు అని చెప్పిండు దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తున్నా నా అవసరతల కొరకు నా ప్రభువుని నేను ఎన్నడూ వెతకలే నా అభిషేకం కొరకే వెతికి నా దేవుని ఇప్పటి వరకు నీకు ప్లాట్ఫామ్స్ కావాలంటే డబ్బులు ఉంటే కార్లు ఉంటే ప్లాట్ఫామ్ దొరకదు తలకాయ మీద అభిషేకం ఉంటే ప్లాట్ఫామ్స్ వస్తాయి ఇప్పుడు అందరికీ మైకు కావాలి కానీ ఏమి ఇంకొకసారి పిలుతాడన్న పిలుస్తాడు మనలా దాండవరా నాయన నీకు నీకడ ఏమీ లేదు మనం చాలాసార్లు వాడబడాలనుకోండి నువ్వు దేన్ని బట్టి వాడబడతావు దేన్ని బట్టి వాడబడతాం అండి వాడబట్టని మనకాడున్న డబ్బును చూసి ఎవడు వాడుకోడు మనకాడున్న జ్ఞానం జ్ఞానం ఏమీ చేయదు డబ్బు ఏమి చేయదు మనుషుల జీవితానికి విడుదల చేసే దేవుని యొక్క ఆత్మాభిషేకం అందుకనే అది మన మీద ఉందా మనుషులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు అది మన మీద ఉందా మనుషులు మన దగ్గరికే వెతుక్కుంటూ మన జీవితంలోకి వస్తుంది తెలియాలా ముదిగొండలో మనుషులు ఉన్నారు దేవుని కొరకని తెలియాలే ముదిగొండలో అభిషక్తులు ఉన్నారని తెలియాలే ముదిగొండలో ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఉన్నారని తెలియాలే మా దైవజనుడు అభిషేకం పొందిన వాడని మా మన విశ్వాసాలకు తెలియాలి అందుకనే మన విశ్వాసాలు చెప్పాలి మా దైవజనుడి దగ్గరికి ప్రార్థన ఉంటుంది కానీ మా దైవజనుడు మనుషులతో ఉండడు మా దైవజనుడు దేవుతో ఉండేది అలవాటు దేవుడి కొరకు ప్రతికేది అలవాటు మా దైవచ్చు ప్రతిష్ట దేవుడు మనుషులు కాదు ఇప్పుడు చాలా మంది సంఘం చుట్టు సంఘం చేరిగేది ఏం చావండి సంఘం కాడికి నువ్వు సంఘం నీ కాడికి రావాలి మనం సంఘం చుడు తిరిగేది ఏం సేవ మనం ఏసైసుడు తిరిగితే సంఘం అంతా ఎవరు చూడు తిరుగుతారు ఏసై రాత్రి అంతా ప్రార్థన చేసిండు పగలంతా అద్భుతాలు చేసిండు జనాలు వదిలిపెట్టపోతే మీరు ఇంటికి వెళ్ళాక మా అత్తస్వార్థ పద్నాలుగు అధ్యాయం కాడి వేసి ఉండి ఏసుప్రభు చెప్పింది నా ప్రార్థన టైం అయింది అందరు వెళ్ళిపోరని ఏ టైం అయింది నా ప్రార్థన టైం ఏది మీరు వెళ్ళిపోరే బాబు మీరు మీరీడ కూర్చుంటే నా టైం ఏమైపోద్ది మనం ఏసై ఏం ప్రార్థన టైం వచ్చిందని జనాలు నిలకొడితే మనం ప్రార్థన టైం చంపేసి జనాలకు ఆడిపోతున్నాం ఇప్పుడు అందుకనే ఏం జరగట్లే ఏసై అరణ్యం నుంచి బయటికి రాకముందే జనాలు అంతా ఎదురు చూస్తారు ఆయన వస్తాడు ఆయన ప్రార్థన టైం ఏంది తెల్లరగట్ల ఐదింటికి ఆయన ప్రార్థన ఆమెను అంటాడు కింది కోసం జనాలు ఎదురు చూస్తారు మనమేమి ఇప్పుడు మనసులో ఒకరికి ఎదురు చూడాల్సి వస్తాం సంఘాలల్లా దేవుని కార్యాలు జరగాలంటే నీ మీదున్న అభిషేకం చాలా ప్రధానమైనది అది లేకపోతే ఈరోజు నుంటే ప్రభు దగ్గర ఇంటికి వెళ్ళి ఉపాసించి గుండె పగలగొట్టుకొని ప్రార్థన చేయి నన్ను అభిషేకించమని ఆ దుప్పటి నీ మీద పడ్డ మరుక్షణం నుండి నీ చరిత్ర మారకపోతే నన్ను అడుగు బ్రతుకు అడుగు పరిచర్య వద్దన్నా అడుగు ధృణీకరించిన వాళ్ళు పరిగెత్తుకుంటూ అడుగు దూషించిన వాళ్ళు నీవే నిజమైన సేవకు అని సాక్ష్యం ఇవ్వకపోతే నన్ను అడుగు మన జీవితాన్ని మన శక్తిత్వం చేయలేం మన మీద ఉన్నటువంటి దేవుని ఆత్మే మనల్ని బలంగా వాడుకునేది అందరం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అయిపోయింది సమయం అందరం రెండు ఒక నిమిషం లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ లాడ్ అందరం రెండు చేతులు పైకెత్తుదామా దేవుని బిడ్డారా దైవ జన్లమైన మనం మనకేముండాలో మనకు కావాలి యాజగునికి అభిషేకం నిత్యమైన సూచన నువ్వు ఒక అభి దేవుని చేత పిలువబడ్డవాడు అంటే నువ్వు ఒక దైవజనుడు అంటే నేను దైవ నిరూపించాల్సిన పని లేదు మనుషులకు నీ మీద ఉన్న అభిషేకం నిరూపించాలి నువ్వు దైవజనుడు అని నీ సంఘానికి నిరూపించాలే నీ మీద అభిషేకమే ఆయన పిలువబడిన వాడని పిలువబడిన వాడని తెలియాలంటే నీ ప్రాంతంలో ఉన్న వారికి తెలియాలి ఈ దైవజనుడు అభిషేకించబడినవాడు ఈ దైవజనుడు అభిషేకించబడిన వాడు ఈ దైవజనుడికి అభిషేకించిన వానికి విరోధంగా నేను మాట్లాడకూడదు విరోధంగా నేను ప్రవర్తించకూడదు నీ మీద అభిషేకం సంఘానికి భయాన్ని కలిగిస్తుంది వణుకు పుట్టేలాగా చేస్తుంది అది దేనితో సాధ్యమో తెలుసా మనము తలుపులేసుకోవటానికి ఇష్టపడుతుంది సాధ్యం తలుపులేసుకోవడానికి ఇష్టపడితే సాధ్యం ఒకవేళ కరువు వచ్చిందా కష్టం వచ్చిందా ఇగో తిండి లేకపోయినా ప్రభు సన్నిధిలో మోకరించు నాకు అభిషేకం కావాలని మీకు ఒకటి తెలుసా తిండి కాళ్ళ మీద పడుతుంది వెతుక్కుంటూ వస్తుంది ఏది ఆశించి పందలేకున్నావో అభిషేకం వస్తే వద్దన్నది మన చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈరోజు సరి అయిన ఆహారం లేదా దైవజనుడా సరి అయినటువంటి వస్త్రాలు లేవా సరి అయినటువంటి నివాసం లేదా సమృద్ధి లేదా అభిషేకం అన్ని తేగలుగుతుంది మన జీవితానికి పేతురు నీడ కొరకు మనుషులు ఎదురు చూశారు నీ కొరకు ప్రజలు ఎదురు చూస్తారు నీ కొరకు దేవుని కార్యాల కొరకు ప్రజలు ఎదురు చూస్తారు అభిషేకించబడ్డవాడు ఒక మాట మాట్లాడినా దేవుని కార్యాలు జరుగుతాయి అభిషేకించబడ్డవాడు ఒక మాట మాట్లాడితే పిండి నూనె పెరుగుద్ది అభిషేకించబడ్డవాడు ఒక మాట మాట్లాడితే యోర్థన్నది స్వస్థత ఇస్తుంది ఈ మధ్యాహ్నం దాన్ని పొందుదామా మన రెండు చేతులు పైకెత్తి ఒక మాట అడుగుదాం రెండు చేతులు పైకెత్తి దేవుడు నీతో మాట్లాడితే ఈ మధ్యాహ్నం నువ్వు ఆయనకు స్ప ప్రతిస్పందించాలి ఆయనని అడగాలి ఈరోజు ఒకవేళ ప్రభు మాట్లాడినా కూడా ఇదే ఉందిలే అనుకొని వెళ్ళిపోతే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వదిలేస్తాం నోరు తెరిచి నాయన నాకు అభిషేకం కావాలి నాకు అభిషేకం కావాలి నాకున్న అభిషేకం నాకు చాలట్లే నాకున్న అభిషేకంతో నాకు ఆశీర్వాదం లేదు నా ప్రజలకు ఆశీర్వాదం లేదు దాన్ని వృద్ధి చెయ్యిన ఆయన దాన్ని వృద్ధి చెయ్యిన ఆయన వృద్ధి చెయ్యిన ఆయన ఈ రోజు నుండి నేను తలుపులేసుకుంటా నీ సన్నిధిలో ప్రార్థిస్తా నా నూనెను పెంచు నా నూనెను పెంచు నా నూనెను పెంచు నీ నూనె నీ మీద నీకు అవసరం తీర్చేది నీ నూనె నిన్ను వాడుకునేది నీ నూనె మనుషులు వెతుకునేలాగా చేసేది నీ మీద ఉన్నటువంటి నూనె నువ్వు ఒక ప్రవక్తగా దైవజనుడిగా నిన్ను నిరూపించేది ఈ మధ్యాహ్నం బైబిల్ పట్టుకొని బజార్లు బజార్లు తిరిగే వాళ్ళు దేవునికి అవసరం లేదండి మోకరించి చీకట్లో కూర్చునే వాళ్ళు కావాలే రూములో కూర్చునే వాళ్ళు కావాలి నూనె వారికే అవైలబుల్ తలుపు వారికి నూనె లేదు అక్కర్ల కొరకు సేవ చేయట్లే భూమి మీద బతకలేక సేవ చేయట్లే లోకంలో ఓడిపోయినందుకు సేవ చేయట్లే చదువు లేనందుకు సేవ చేయట్లే దేవుని కార్యాలని ప్రపంచానికి చూపించడానికి సేవ చేసేది మనం ఆ పరిచర్యని ఆ దేవుని కార్యాలని చూపించాలంటే మన తల మీద నూనె పోయబడాలి మన తల మీద నూనె పోయబడాలి నీకు మాట తెలుసా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావి తల మీద నూనె పోయబడింది సింహాసనం మీదకి నా దేవుడు తీసుకుని వెళ్ళాడు ఆయన నీ అభిషేకం నిన్ను ఘనపరుస్తుంది నీ అభిషేకం నిన్ను హెచ్చిస్తుంది ఘనమైన కార్యాలు నీ కొరకు జరిగిస్తుంది ఈ మధ్యాహ్న కాలం ప్రభు సన్నిధానములో దాని కొరకు పొందుకుందాం ఆశపడదాం దేవుడు మన కొరకు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన స్తోత్రం 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 ఇంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టుకొని అద్భుతమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుని అభిషేకం మనకు సమస్తమును సమకూర్చేదని అభిషేకము కలిగినటువంటి దైవసేవకుని జీవితంలో ఏది ఎంత మాత్రము తక్కువ కాదని దేవుని అభిషేకం మన తలపైన ఉంటే అవసరాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయని దేవుడు విశేషమైన రీతిలో ఈ దినమన మనతో మాట్లాడిన విధానమును బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం స్తోత్రం 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 నిశ్చయముగా ఇది మన ప్రకటించబడినటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాలలో దేవుడు ఓ ఫలభరితముగా మార్చి వాక్యానుసారంగా మన నడిపించి మన సంఘాలలో ఉన్న ప్రతి కొరతలు ప్రతి కొదువలు నిశ్చయముగా దేవుడు తీర్చునుగాక నిశ్చయముగా మన సంఘాలలో దేవుడు సమృద్ధిని కలుగు చేయనుగా ఆ రీతిగా దేవుడు నడిపించి బలపరుచునట్లుగా అందరము కూడా ప్రార్థనలో ఉందాం ఈ వాక్యము దేవుడు మన జీవితాల్లో పలింపచేయనట్లు దైవజనులు మార్కు గారు ముందుకు వచ్చి మనం ప్రార్థనలో నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాను అందరం కూడా ప్రార్థనలో ఉందాం స్తోత్రం 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 ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్లో ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ హలలో యా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి